ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుతున్న విద్యార్థులను ఉత్సాహపరిచేందుకు వినూత్న రీతిలో లంచ్ అండ్ లెర్న్ గురువారం కార్యక్రమం పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సారథ్యంలో రూపకల్పన. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ఫ్యామిలీ సాగించిన అవినీతి అక్రమాలను లెక్కలతో సహా ప్రజల ముందు ఉంచుతాం. పెద్దపల్లి మాజీ ఎంపీ చెన్నూర్ ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి. పెద్దపల్లి మండలంలో వచ్చే వర్షాకాలంలో నాటేందుకు నర్సరీలలో 3 లక్షల మొక్కలు పెంచుతున్నాం. పెద్దపల్లి ఎంపీడీఓ రాజు. కేంద్ర ప్రభుత్వం గ్రామీణ డాక్ సేవకుల సమస్యలు పరిష్కరించకుంటే ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తాం. గ్రామీణ డాక్ సేవకుల యూనియన్ పెద్దపల్లి డివిజన్ సెక్రటరీ బ్రాహ్మణపల్లి శంకరయ్య. ధర్మారం మండలంలో ప్రభుత్వ మిగులు భూములను గుర్తించి నిరుపేదలకు పంపిణీ చేస్తాం. ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్. రాఘవపూర్లో ఆయిల్ ఫామ్ సాగు చేస్తున్న ఎర్రపాటి వెంకటేశ్వరరావు అనే రైతు పొలాన్ని క్షేత్రస్థాయిలో సందర్శించిన జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్ ఆధునిక సాగు పద్ధతులపై అవగాహన పొందాలని రైతులకు తెలియజేసిన జిల్లా కలెక్టర్. రాఘవపూర్ గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఇబ్బందులు ఉంటే వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని రైతులకు తెలియజేసిన కలెక్టర్. అప్పనపేటలోని శ్రీ భక్తవినయ స్వామి పునః ప్రతిష్ట మరియు శ్రీ సీతాలక్ష్మణ హన్మ సమేత కోదండ రామాలయ ప్రతిష్ట మహోత్సవం సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో యాగశాలలో ప్రత్యేక హోమాలు ప్రత్యేక పూజల నిర్వహణ. రాఘవపూర్లోని రైతు వేదికలో ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో కార్యక్రమం ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్.